నెల్లూరు జిల్లా సంగం వెలుగు కార్యాలయంలో ఎంఈఓ జానకీరామ్ విద్యాప్రవేశమనే కార్యక్రమంపై మండలంలోని 57 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా బడిబయట పిల్లలను గుర్తించి తల్లిదండ్రులను ప్రోత్సహించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులు ఆకర్షించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 మల్లయ్య, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా విద్యార్థులందరికీ కూడా ఒకే నెంబర్ తోటి ప్రతి పాఠశాలలో చేరే విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు రాష్ట్రం మారినా జిల్లాలు మారినా గతంలో వల్ల ఇబ్బందులు లేకుండా ఒకే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ తోటి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు లేదా మరొక జిల్లాకు లేదా రాష్ట్రానికి కూడా మారే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఈ నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో 2 వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి హెడ్ మాస్టర్ల మీటింగు, విద్యా ప్రవేశం, ఈ విద్యా ప్రవేశంలో మొత్తము ప్రతి పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడం అంటే నమోదు కార్యక్రమం పెంచడము, ఆ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆవాస ప్రాంతాల్లో బడిబయట పిల్లలను గుర్తించడం, ఆ తల్లిదండ్రులను ప్రోత్సహించడం, అలాగే ఏ కారణం చేత విద్యార్థులు స్కూల్ మానేస్తున్నారు, స్కూల్కు దూరంగా ఉన్నారు, ఆ కారణాలను అన్వేషించడం, అలాగే పాఠశాలలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పిల్లలను ఆకర్షించడం, ముందు పాఠశాల మీద నమ్మకం కలిగే విధంగా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం దీక్ష యాప్ అని ఉంటుంది, ఆ యాప్ ద్వారా మనం ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాలను అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. దీనిలో ముందు పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రేపేలిన లోపల తల్లిదండ్రులతో సమావేశం పరుచుకొని ఆవాస ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను తయారు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారం ఆ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో నమోదు చేయడానికి ఒక వాళ్ళు ఒక రూట్ మ్యాప్ను లేదా ఒక ప్లాన్ని తయారు చేసుకొని ఆ దాన్ని కూడా దీక్ష యాప్లో అప్లోడ్ చేసి 30 లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. 1వ తారీఖు నుంచి జూలై 25 వరకు ఇంటింటికి వెళ్ళడము, అలాగే సమావేశాలు పరచడము, తల్లిదండ్రులతో కలవడము, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించడము, అలా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించి పాఠశాల యొక్క పూర్తి వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దీనికి ఈరోజు మనం ఇక్కడ ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. దీనిలో మండలంలో ఉన్నటువంటి 57 పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయుని ప్రధానోపాధ్యాయులు వచ్చి ఈ దీక్ష యాప్ని రిజిస్టర్ అయ్యారు. రేపు అన్ని పాఠశాలల్లో సమావేశాలు జరుపుకొని దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతారు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.